అంటే ఒక సామాజిక వర్గానికి చెంది ఇప్పుడు మీ సామాజిక వర్గంలోనే ఇప్పుడు మంత్రి గారు చేసింది కూడా సేమ్ సామాజిక వర్గం మంత్రిగా ఫిర్యాదు చేసిన మంత్రి గారు కూడా రఘురామ కృష్ణరాజు గారు కూడా అదే సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఈ స్థానాన్ని మళ్ళీ కుల్పిస్తే మీ సామాజిక వర్గంలోనే వ్యక్తి వస్తేనే అవుతుందా లేదంటే పార్టీకి సంబంధం లేకుండా ఏం చెప్పినట్టు ఎవరైనా నెగ్గుకు రాగలరా ఎలా చూడాలి అక్కడ స్థానిక పరిస్థితుల్ని ఇక్కడనే బలమైన సామాజిక వర్గం అది పక్కన పెడతారండి పార్టీ ఈ రోజు చాలా మంచి పొజిషన్ లో ఉండండి అందువల్ల పార్టీ మీకు ఏ అభ్యర్థి నిలబెట్టినా సరే ఏ సామాజిక వర్గ అభ్యర్థి నిలబెట్టినా సరే ఇలా అఖండ మెజారిటీ తోనే ఎక్కడం ఖాయమండి అంటే భీమవరంలో చూసుకుంటే మీ ఎమ్మెల్యే గన్ శ్రీనివాసరావు గారు మనం మాట్లాడడం జరిగింది పూర్తిగా నేను జగన్ మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచాను అనేది కానీ రఘురామ కృష్ణరాజు గారు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మనసులో ఉన్న మాట నిజమైన మాట మాట్లాడారండి ఆయన నేను ఓన్లీ నేను జగన్ గారి బొమ్మ జగన్ గారి కష్టార్జితం వల్ల నేను ఎక్కాను చెప్పి మరి ఇదే రఘురామ కృష్ణరాజు గారు ముందులోకునే అదే మాటలు మాట్లాడి ఈరోజు ఆయన మనసులో ఉద్దేశం వేరుగా ఉండి ఆయన అధికార స్వరం వినిపిస్తున్నది తప్ప ఇది గణశీరు గారు ఇలాగా మనసులో ఒకటి పైకి మాట్లాడుతున్నారన్న మాట మాత్రం ఖండిస్తున్నాం అంటే నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనలో కూడా ఉంది మీ ప్రభుత్వం ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా మార్చిపోతున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే ఏమన్నా పూర్తిగా మార్పులు చేర్పులు వస్తాయా రఘురామ కృష్ణరాజు గారి మీద వ్యతిరేకత పెరుగుతుందా స్థానికంగా ఎలా చూడాలి అక్కడ లోకల్గా ఉన్న అంశాలను ఇప్పుడు జిల్లాల ప్రతిపాదన అది ఇప్పుడే కదండి మా పార్టీ అధికారంలో రాకమునుపే పార్లమెంట్ వైడ్ జిల్లా ప్రెసిడెంట్లు నిర్ణయించడం జరిగిందండి 25 పార్లమెంటు స్థానాలకు 25 అధ్యక్షులు నిర్మించడం జరిగింది దీనివల్ల మార్పు ఏమి ఉండదండి రఘురామ కృష్ణరాజు గారు ఒకవేళ ఉన్నా వెళ్ళిపోయినా పార్టీకి అసలు ఎట్టి పరిస్థితులని నష్టం జరిగే పరిస్థితి అయితే లేదండి రాజకీయంగా చూసుకుంటే ఎలాగా ఆయన తీరును మీరు ఎలా విశ్లేషిస్తారు అసలు ఎందుకు ఆయన ఈ తరహా వ్యతిరేకంగా ఉన్నారు పార్టీలో ఉంటానే చెప్తున్నారు కానీ పార్టీ నిర్ణయాలు పూర్తిగా తప్పుపట్టుకున్నారు అసలు ఆయన మనసులో ఏముందని అనుకోవాలి ఇది ఆయన మనసులో ఏమున్నదో ఆయనే చెప్పాలి తప్ప మనం ఎలా చెప్పగలం కానీ ఒక్క విషయం అయితే నేను చెప్పగలనండి మీకు ఏది ఎందుకంటే మనం రాజకీయ కోణంలో నేను చెప్తున్నానండి ఇప్పుడు మనం పార్టీలో ఉంటూ పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి తల్లిని నమ్మక ద్రోహం చేసినట్టే అటువంటి రఘురామ కృష్ణరాజు గారు ఆయన ఆలోచించుకోవాలి తప్ప పార్టీలో ఉండి ఈ ధిక్కార స్వరం కరెక్ట్ కాదండి ఆయన పెద్ద పెద్ద మనిషి గౌరవ పార్లమెంటు సభ్యులుగా నెగ్గి ఉన్నారు ఆయన ఆలోచించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే పార్టీలో ఉండి వ్యవహారం చేయడం క్రమశిక్షణ రాహిత్యంలోకి వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి